గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాకథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు అమెరికాలో ప్రతి రంగంలోనూ భారతీయుల ముద్ర, అగ్రరాజ్యంతో బంధానికి వారే వారధులు, చట్టసభలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. అమెరికా కాంగ్రెస్లో మోడీ వ్యాఖ్యలు, చప్పట్లతో మారుమోగిన సంయుక్త సమావేశం, రాహులు పాకు చైనాలకు పరోక్ష చురుకులు. ఇక ఉద్యోగులకు తీపి కబురు, రవాణా బత్యం 30% పెంపు, ఇతర అలవెన్సులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు. హైదరాబాద్ నుంచే దేశ రాజకీయాలు చేస్తాం, విపక్షాల ఐక్యత కాదు ప్రజల ఐక్యత కోరుకుంటున్నాం. దేశంలో దుస్థితికి కాంగ్రెస్ బీజేపీలే కారణం, మోడీ రాహుల్ చుట్టూనే రాజకీయాలు తిరగాలనుకోవద్దు, ఒకరిని దించడానికి మరొకరితో చేతులు కలపం, రేవంత్ థర్డ్ గేట్ క్రిమినల్ అన్న కేటీఆర్. ఇక కమలంతో కథనానికి సై, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న విపక్షాలు పట్నా భేటీలో కీలక నిర్ణయం, విభేదాలున్నా పట్టు విడుపులతో ముందుకెళ్లాలని తీర్మానం. సమావేశానికి 15 ప్రతిపక్ష పార్టీలు హాజరు, 4 గంటల పాటు సుదీర్ఘంగా అగ్రనేతల చర్చలు. బలమున్న ప్రాంతాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలన్న మమత, సిమ్లాలో ఖర్గే అధ్యక్షతన వచ్చే నెలలో 2వ భేటీ. ఇక మాపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర, కాంగ్రెస్ను బలహీనపరచాలని చూస్తున్నాయన్న బట్టి విక్రమార్క, పాదయాత్రకు 100 రోజులు. ఆంధ్రజ్యోతి, ఉగ్రవాదం మానవాళికి శత్రువు, దానిపై పొరలో శశభిషులు పనికిరావు, ప్రేరేపించే దేశాలను శిక్షించాల్సిందే, ఇది యుద్ధాల శకం కాదని మళ్లీ చెప్తున్నా, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదన్న మోడీ. అమెరికన్ కాంగ్రెస్లో 2వసారి ప్రసంగం. ఇక కేసీఆర్ తీరు బాధ కలిగించింది, ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది, సీఎం మాత్రం ఏం ప్రకటన చేయలేదు, నా కొడుకు త్యాగానికి గుర్తింపు ఉండాలి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆవేదన. ఇక బీజేపీపై ఉమ్మడి పోరు, ఏకతాటిపైకి 15 ప్రతిపక్షాలు, వచ్చే ఎన్నికల్లో డి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధం, పట్నా సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం, హస్తం బలంగా లేని రాష్ట్రాల్లో కొత్త ఊపు, జూలై 10 నుంచి 12 తేదీలో సిమ్లాలో 2వ భేటీ, కనీసం ఉమ్మడి కార్యక్రమానికి రూపు. ఏకాభిప్రాయం కుదిరిందన్న నితీష్, మార్పునకు సంకేతం అన్న ఎన్సీపీ చీఫ్ పవార్, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మద్దతిస్తామన్న మమత. ఇక బీజేపీని ఓడించబోతున్నాం, ప్రతిపక్షాలని చేయగలిపాయి, గెలుస్తాం, మోడీ సంపదను ఒకరిద్దరికి దోచిపెట్టారు, పట్నాలో కాంగ్రెస్ శ్రేణులతో భేటీలో రాహుల్ వ్యాఖ్యలు. ఇక కేసీఆర్ను విస్మరించిన ప్రతిపక్షాల సమావేశం. ప్రతిపక్షాల ఐక్యత అసాధ్యం, పట్నాలో జరిగింది ఫోటో సెషన్, వారి ఓటమి ఖాయం, అమిత్ షా వ్యాఖ్యలు. ఇందిర జైలుకు పంపిన నేతలు రాహుల్ను స్వాగతిస్తున్నారన్న నడ్డా, గెలవలేకే కాంగ్రెస్ పొత్తులన్న స్మృతి ఇరానీ. ఇక విపక్షాల ఐక్యతతో దేశానికి ఒరిగిందేం లేదు, కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే, అధికారాలన్నీ ఢిల్లీలోనే ఉండాలన్నదే వారి భావన, దానికి మేము వ్యతిరేకమన్న కేటీఆర్. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖాయం, ఈటల అరుణ విజయశాంతితోనూ చర్చలు, బీజేపీలో ఇవ్వడలేకపోతున్నామంటున్నారు, త్వరలో పొంగులేటి జూపిల్లి చేరికలు ఉంటాయి, తర్వాత బీఆర్ఎస్ పెద్ద నేతలు కూడా చేరతారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చినా రాజకీయాలు వదిలేస్తానన్న మాణిక్రావు ఠాక్రే, డీకేతో వెంకటరెడ్డి భేటీ, ఢిల్లీకి రాజగోపాల్. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు మరో 1827 భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ. ఇక నమస్తే తెలంగాణ, విస్తరిస్తున్న ఋతుపవనం, 2 రోజుల్లో రాష్ట్రమంతరికి నైరుతి, పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. స్కైవేల కోసం భూములు ఎవరేం, లింక్ రోడ్ల నిర్మాణానికి సహకరించాలి, భూమికి బదులుగా భూమిస్తాం, 9 ఏళ్లుగా కోరుతున్న స్పందించిన కేంద్రం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం, రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్తో భేటీ తర్వాత మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు 30 లక్షలు, దశాబ్ది వేళ సర్కారు బొనాంజ, బిడ్డ పెండ్లికి అడ్వాన్సు 4 లక్షల వరకు, అలవెన్సులు పెంచుతో నిర్ణయం, వెల్లడించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు. ఇక స్టాఫ్ నర్స్ కొత్త పోస్టులు 1827, బీసీ డిగ్రీ గురుకులాలు మరో 17 ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలన్న మంత్రి గంగుల. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, అమెరికాలో ప్రతి రంగంలోనూ భారతీయుల ముద్ర, అగ్రరాజ్యంతో బంధానికి వారే వరదలు, చట్టసభల్లోనూ చరిత్ర సృష్టిస్తున్నారు, దేశం కోసం అభిప్రాయ భేదాలు వీడాలి, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అన్న మోడీ. ఇక ప్రజల కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వం ఎందుకు, మనోడని కాదు సరైనోడ కాదా చూడండి అన్న పవన్ కళ్యాణ్. గుంటూరు నగరపాలక సమావేశంలో ఐపాక్ బృందం, అభ్యంతరం తెలిపిన టీడీపీ తన ఛాంబర్లో కూర్చోబెట్టాలని పోలీసులకు మేయర్ ఆదేశం. ఇక మన ఓట్లు కాదా, బూత్ మార్చేయి, బూతులు మారిపోయిన 1000 ఓట్లు, మచిలీపట్నంలో సిబ్బంది నిర్వాకం. ఇక ఇంటర్మీడియట్కు టోఫెల్ పరీక్ష, జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ఇక కమలంతో కథనానికి సై, లోక్సభ 4 గంటల పాటు కలిసి పోటీ చేయనున్న విపక్షాలు పట్నాలో 4 గంటల పాటు కీలక భేటీ, విభేదాలున్నా పట్టుబిడుపులతో ముందుకెళ్లాలని తీర్మానం, మలిబేటి సిమ్లాలో అక్కడే ఉమ్మడి వ్యూహ రూపకల్పన. ఇక ఎర్రమట్టి దెబ్బల చెంత, ధ్వంసరచన, ప్రసిద్ధ ప్రాంతంలో విధ్వంసం, భారీ సంఖ్యలో చెట్ల తొలగింపు, భూముల చదును, భూ సమీకరణలో గుర్తించి వెంటనే రంగంలోకి దిగిన యంత్రాంగం, ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తలు. ఆంధ్రజ్యోతి, సీమ ఎమ్మెల్యేల వీరకుమ్ముడు, పొలిటికల్ ఫ్యాక్షనిజంతో దందాలు, భూముల కబ్జాలు, పంచాయతీలు, దళితుల భూములను వదలట్లేదు, లేఅవుట్ల నుంచి బలవంతపు గుంజుడు, మద్యం షాపుల నుంచి వసూళ్లు, రైల్వే స్టేషన్ క్యాంటీన్లు వదలరు, కొండల్ని సైతం కరిగించేస్తున్నారు, కమిషన్లు మామూలు ఇవ్వాల్సిందే, మహిళా ఎమ్మెల్యేలు కూడా అక్రమార్జనలు, ఈ నేతల తీరు చెప్పుకుంటే సిగ్గు చేయటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. అధికారిక భేటీలో ఐపాక్ చొరపాటు, గుంటూరు కార్పొరేషన్ సమావేశంలో అధికారులతో కలిసి పాల్గొన్న పీకే టీం విపక్ష సభ్యుల అభ్యంతరంతో బయటకు నిఘా కోసమే ఈ చొరబాటు, పార్టీ అవసరాల కోసం తెచ్చామన్నారు. గడప గడపలో ఎమ్మెల్యేలపై రోజు రిపోర్ట్లు, ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రవేశం. ఇక
కులాలను కలిపేవాడే నాయకుడు, విద్వేషాలు రచ్చగొట్టేవాడు కాదు. వ్యక్తి చేసిన తప్పును కులం మొత్తానికి ఆపాదించొద్దు. ఎవరు తప్పు చేసినా మొదట ఆ కులం వారే నిలదీయాలన్న పవన్ కళ్యాణ్. ఇక బురకా వేసుకొచ్చి నరికేశారు. కడపలో పట్టపగలే వైసీపీ కార్యకర్త హత్య, భూ సెటిల్మెంట్ల నేపథ్యంలోనే ఘటన. ఇక బీజేపీపై ఉమ్మడిపోరు, ఏకతాటిపైకి 15 ప్రతిపక్షాలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ. ఇక విపక్షాల ఐక్యత అసాధ్యం, పట్టణాలు జరిగింది, ఫోటో సెషన్ మాత్రమేంటో అమిత్ షా వ్యాఖ్యలు. ఇక ఉగ్రవాదం మానవాళి శత్రువు, దానిపై పొరలో శశభిషులు పనికిరావు, ప్రేరేపించే దేశాలను శిక్షించాల్సిందేనన్న మోడీ. ప్రజాశక్తి అర్హుల తలుపు తట్టేందుకే జగనన్న సురక్ష ప్రారంభిస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు. జూలై 1 నుంచి క్యాంపులు. ఇంకా బీజేపీని ఐక్యంగా ఎదుర్కొంటాం, పట్నాలో ప్రతిపక్ష సమావేశంలో నేతలు. జూలైలో సిమ్లాలో తదుపరి సమావేశం, ఉమ్మడి ఎజెండా ఖరారు చేస్తామని వెల్లడైన అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలి కాబట్టి